అవ్వా అవ్వా, నేను మీ లవర్నా, మీకు నాకు పెళ్ళా. దారుణం అండి, ఈ సంగతి ఎందుకు తెలిస్తే నా జిందగీ హలాల్ అయిపోద్దండి. హలాలు ఊరుకో, ఏంటి దాడుపులలాగా? కమాన్ మ్యాన్, నేనేం కావాలని చేయలేదు. మా నాన్న సడన్ గా ఎంగేజ్మెంట్ అన్నారు, నాకు అసలు పెళ్ళే ఇష్టం లేదు. ఏదైనా డిఫెక్ట్ ఉంటే డాక్టర్ చూపించుకోవాలి, కానీ ఈ డ్రామాలు ఎందుకు నీరజ గారు? షడా, నాకు వేరే ప్లాన్స్ ఉన్నాయి. ఎలా ఎస్కేప్ అవ్వాలని చూస్తుంటే నువ్వు తగిలావు. ఎంత సింపుల్ గా చెప్పారండి. అక్కడ మీ నాన్న చాలా సీరియస్ గా తీసుకున్నాడు. సెజల పేరు మీద రైతుల భూమి లాక్కున్నట్టు అల్లుడు అల్లుడు అంటూ నన్ను కబ్జా చేసేటండి. అంత దూరం రాదులే, వీసా రాగానే నేను అమెరికా వెళ్ళిపోతానుగా. ఇక్కడ నేను దొరికిపోతే ఏ మాయమైన మలేషియా ఫ్లైట్ లోనూ నువ్వు పోయావని చెప్పి నీ క్యారెక్టర్ ని లేపేస్తా. అమ్మని ఏ ఓకే, వాడుకోండి, నన్ను బాగా యూస్ చేసుకోండి. బట్ నీరజ గారు ప్లీజ్ నా పని మాత్రం చేసి పెట్టండి ప్లీజ్. ఇందాక నేను ఇరికించినప్పుడే నీకు హెల్ప్ చేయాలని ఫిక్స్ అయ్యా. డూ వన్ థింగ్, రేపొద్దున సర్టిఫికేట్ తీసుకుని ఆఫీస్కి వచ్చేయి. ఓకే బాయ్. హాయ్. హాయ్, గుడ్ మార్నింగ్ నీరజ్ గారు. మార్నింగ్. సర్టిఫికేట్స్ తెచ్చావా? హా, నా లైఫ్ మొత్తం మీ చేతిలో పెడుతున్నాను. ఓకే, యు ప్లీజ్ సిట్ డౌన్, ఐల్ గో అండ్ లుక్ ఇన్ టు ద ఫార్మాలిటీస్. హా ఓకే. నీరజ, ఏంటి అది హిందూ ఎక్కడా? పైన ఉంది. పైన ఒక్కసారి చూడొచ్చా ప్లీజ్? ఏం మాట్లాడుతున్నావు? ఒక్కసారి అవుట్ సైడ్ సార్, నాట్ అలా. దూరం నుంచి చూస్తాను లైక్ దిస్. కుదరదని చెప్తున్నాను. ఒకసారి ఏంటి, దండం పెడతాను ప్లీజ్. జాబత కావాలి. దెన్ సిట్, కూర్చో కూర్చో. హలో. ఓ రియలీ, ఇప్పుడా? ఓకే ఓకే, ఐమ్ కమింగ్ డౌన్. యా, హాయ్ ఇందు. ఫ్రెషర్స్ డ్రైవ్కి 320 అప్లికేషన్స్ వచ్చాయి, అందులో 80 మెంబర్స్ని సెలెక్ట్ చేశాం. ఇస్ దట్ ఫైన్? యా, ఇంటర్వ్యూ డేట్ ఫిక్స్ చేసేయండి. ఓకే. అప్లికెంట్స్ అందరికీ మెయిల్ చేయండి, ఇంటర్వ్యూ బోర్డ్కి ఇన్ఫార్మ్ చేసేయండి. ఐల్ బి బ్యాక్ ఇన్ 2 అవర్స్. ఎనీథింగ్ అర్జెంట్ జస్ట్ గివ్ మీ అ కాల్. షూర్. అండ్ లెట్ మీ నో ద అప్డేట్స్. ఓకే బాయ్. ఓకే బాయ్. ఓ గాడ్, ఆ రొయ్యగడి కిందే ఉన్నాడు. ఇప్పుడు ఇందుని చూస్తే ఏం సీన్ క్రియేట్ చేస్తాడో అంటూ.